పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువన్నారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిని రాష్ట్ర ప్రజల ముందుంచిన ఆయన, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి తన కళ్ళ వెంట నీళ్లొచ్చాయన్నారు. పోలవరం గురించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామన్నారు. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటున్నామన్నారు. ప్రారంభిస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వర్క్స్ అవార్డు చేశాడు. అవార్డు చేసిన తర్వాత ఆయన కాంట్రాక్టులకు కావాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టులు బలవంతంగా చేపించి ప్రీ క్లోజర్ చేసి వాళ్ళని పంపించేసి ఆయన బతుకున్నంత వరకు మళ్ళా టెండర్ పిలవలేకపోయాడు. ఆ డిలే 2014లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి టెండర్ పిలిచారు. 2009లో ఎలక్షన్ అవుతానే పిలిచారు, కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. 14 వరకు వెళ్ళింది. 13-14 ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ ఈ టెండర్ పిలిచి ఏజెన్సీకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే చాలా సున్నితమైన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆ టెండరు ఎవరైతే కాంట్రాక్ట్ ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ కన్విన్స్ చేసి ఆ పనులు చేసుకుంటూ వచ్చాను తప్ప ఏకపక్షంగా ఎక్కడికి వెళ్లేదు. ఈయన చేసింది ఏకపక్షంగా పోయి మొత్తం ఇది దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు, అహంభావం కావచ్చు, లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు, ఏదని అనుకోవచ్చు, ఏ విధంగా చేశారో మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు. అది ఘోరాతి ఘోరం, చరిత్ర క్షమించరాని నేరం. ఒక వ్యక్తికి ఇంత అహం పనికిరాదు. ఇది ప్రజాధనం, ఇది సొంత డబ్బులు కాదు. ప్రాజెక్టులు ఏముంది, ఇది ఎన్ని నీళ్లు వస్తాయి, ఈ పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తానే పనులు నిలిపేశాడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనిచేసే ఏజెన్సీలు తీసేశాడు, కాంట్రాక్టులు తీసేశాడు, ఆఫీసులు తీసేశాడు. 19 జూన్ నుంచి 19 నవంబర్ వరకు ఏజెన్సీనే లేదు. 20 నుంచి 20 నవంబర్కు ఏజెన్సీ వచ్చింది. కాంట్రాక్ట్ పిలిచారు కానీ వాళ్ళు వర్క్ రిజ్యూమ్ చేసింది 20 నవంబర్, అంటే 2 సీజన్లు. ఎప్పుడు కూడా జూలై నుంచి వర్షాలు వస్తాయి, నవంబర్ వరకు వర్షాలుంటాయి, గోదావరి ఫుల్ స్వింగ్లో వస్తుంది. ఓసారి 50 లక్షలు అంటే మ్యాక్సిమం వస్తే 50 లక్షలు, 20, 30, 40 లక్షలు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం సమర్థులైన అనుభవం ఉన్న అధికారులందరినీ బదిలీ చేసేశారు ఏకపక్షంగా. 20 ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫామ్ వల్ల దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ గ్యాపులు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. డయాఫామ్ వాల్ దెబ్బతిన్న 2 ఏళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్గా, అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారు, ఏం చేశారో తెలియని పరిస్థితి 2 ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది. మనమందరం కూడా డార్క్లో ఉన్నాం, ఎవరికీ తెలియదు ఆ ప్రాజెక్ట్ ఏమైందని కూడా. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది, కానీ చాలా నష్టపోయామని అందరికి ఆవేదన ఉంది. కానీ ఆ నష్టం కంటే 19-24లో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది. దానికంటే ఎక్కువ నష్టం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానీకమంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల 10 నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది. ఒకే పనిని 2 ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు. పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ 2 సంవత్సరాలను ఇస్తారు. ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్టర్ని మారిస్తే
కొత్త కాంట్రాక్టర్ వస్తే ఇద్దరిలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్, అకౌంటబిలిటీ ఎవరిది, జవాబుదారితనం ఎవరు? అది ఫిక్స్ చేయలేము కాబట్టి మీరు మార్చొద్దండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వినకుండా మొండిగా ముందుకు పోయారు. ఇక్కడ కాంట్రాక్ట్ను మార్చడం, ముందు చూపు లేకపోవడం, సరైన సమయంలో పనులు చేయకపోవడం, చేసే పనుల్లో జాప్యం వంటి కారణాల వల్ల నిర్మాణంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని, కావున ఏజెన్సీలు మార్చవద్దని మళ్లీ 16/8/19 చెప్పారు. చాలా అతను ఎంత అంబుల్ అడ్వైస్ ఇది చెప్పితే ఇది కూడా లెక్క పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని, కాంట్రాక్ట్ని క్లోజ్ చేసి, మేము క్లోజ్ చేశాం, మాకు అన్ని తెలుసు అనే అజంతో ఇష్టానుసారంగా చేసి, టెండర్ మార్చిన తర్వాత, ఏజెన్సీ మార్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, పీపీఏకు పంపించే సాహసం చేశారు. ఇది ఒక చిరకాల వాంఛ. ఏదైతే 1941 నుంచి ప్రజల కళ ఇది. ధవళేశ్వరం కట్టినప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరంలో కట్టాలనా లేకపోతే పైన కట్టాలని ఆలోచించినప్పుడు తర్జన భర్జన పడి డబ్బులు లేవనే ఉద్దేశంతో అప్పట్లో ధవళేశ్వరంలో కట్టారు, బ్యారేజ్ కట్టారు, లేకుంటే అప్పుడే కట్టాల్సింది. ఇంకొక పక్క 50 లక్షల క్యూసిక్స్ ప్రవాహాలని నది డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది. చైనాలో ఉండే 3 గేజెస్ కూడా మీరు చూసే గార్జెస్ చూస్తే దీనికంటే తక్కువ. ప్రపంచంలోనే అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది. ఇంకొక పక్కన ఇది డయాఫామ్ వాల్ మీరు చూస్తే చాలా సెన్సిటివ్. 90 మీటర్స్ కింది వరకు డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం. అలాంటి సున్నితమైన డయాఫామ్ వాల్ ఇది. ఇంకొక పక్కన 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు, బిగ్గెస్ట్ గేట్స్. ఇంకొక పక్క 390 కిలోమీటర్ పొడవు ఉన్న కుడి ఎడమ కాలువలు, అటు ఉత్తరాంధ్ర, ఇటు వచ్చే కొందికి రైట్ మెయిన్ కెనాల్, రెండు కూడా 390 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇంకొక పక్క ఇప్పుడు జరిగే పెద్ద ప్రాజెక్టులో ఒకటి, భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు మనం నిర్మాణం చేయబో, ఇదే లాస్ట్. ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళా వస్తుందనే ఇది కూడా లేదు. వీళ్ళు చేసిన ప్రకటన మీరు ఒకసారి చూస్తే, మొదటి ప్రకటన 2021 జూన్ నాటికి పూర్తి, రెండో ప్రకటన 2021 డిసెంబర్ నాటికి పూర్తి, మూడో ప్రకటన 2022 జూన్ నాటికి